जलपली म्यूनिसपालिटी जलपली विलेज में बीजेपी पार्टी की जानिब से खामोश एहतजाज किया गया। ये एहतजाज करने की वजह यह है कि हाल ही में तेलंगाना स्टेट बीजेपी पार्टी प्रेसिडेंट बंडी संजय को गिरफ्तार किया गया था। इसको लेकर जलपली म्यूनिसपालिटी वार्ड नंबर 16 के बीजेपी काउंसलर बदुमाला यादगिरी ने टीआरएस पार्टी पर इल्जाम लगाया। इस मौके पर बीजेपी के लीडर्स मौजूद थे। आइए सुनते हैं काउंसलर बदुमाला यादगिरी का क्या कहना है। अंदर की नमस्कार। मोना रु तारीख ये माँ गौरव तेलंगाणा राष्ट्र बीजेपी अद्यक्ष बंडी संजय गारिनी आये जन जागरण दीक्ष चुंटे टीआरएस प्रभुत्म आये पै कुट्री कुतंत्र आये ये सवत पार्टी कार्यलय दर आज जनजागरण चुंटे टीआरएस प्रभुत्म मरीस टीआरएस प्रभुत् मरी तत्ल बल्तारा अदे अर्थम कावे असल वालू ड्यूटी चुनारा टीआरएस पाट विंटारा असल बंडी संजय गारिनी अंत हीन मोतम कोशे इंपराडी को आई नु अरेस्ट इधरकूरएस प्रभुत् सबबू एंकंटे राष्ट्र प्रजास्वाम्य लेदा भारत देश बीजेपी पार्टी और जातीय पार्टी माँ जातीय पार्टी और तेलंगाणा राष्ट्र अद्यक्ष अंत अत्यंत हीन पदना रोज रिमांड पंपे आये अंत गौरव एम चेसा आये एम चेसा जीवो नंबर 317 आये सवर्णजी गुरी चसा उपाध्याय गुरी चसा कदा दाखी अंत अत्यंत किरातक प्रवर्ति రానున్న రోజులలో ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీకి దగ్గర పడుతుంది టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా చెంప చెల్లుమనేటట్టు ప్రజలు చూస్తున్నారు ప్రజలు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో టిఆర్ఎస్ కు బుద్ధి చెప్తారు రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే దండయాత్ర గిట స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే శాంతియుతంగా చేసే ర్యాలీని ఈ టిఆర్ఎస్ ప్రభుత్వము ఇంత విచ్చల విడిగా చేస్తున్నది ఈ పోలీస్ వాళ్ళు ఇంత విచ్చల విడిగా చేస్తున్నారంటే అది తెలంగాణ ప్రజలకే అవమానకరం అది ఇంత ఘోరంగా చేయాల్సిన అవసరం ఏముంది ఆయన ఇంటికి చేస్తున్నారా ఉపాధ్యాయుల గురించే చేస్తున్నారు కదా ఓ జీవో నంబర్ 317 గురించే కదా ఆయన సవరణ చేయమంటున్నది కాబట్టి ఇక్కడి నుంచి ప్రతి మండలంలో ప్రతి మున్సిపాలిటీలో ప్రతి బూత్ నుండి ఖచ్చితంగా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి తగిన బుద్ధి చెప్తారు ఖచ్చితంగా ప్రజలు ఖచ్చితంగా ప్రజా తీర్పు ఖచ్చితంగా నెక్స్ట్ ఉండేది రాబోయే కాలంలో బీజేపీ పార్టీ ఈ టిఆర్ఎస్ పైన దండయాత్ర ఖచ్చితంగా చేస్తుంది షేక్పేట్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఓపెన్ చేశారు గౌరవ్ కేటీఆర్ గారు ఆ రోజు మీకు కనిపించలేదా ఈ కోవిడ్ నిబంధనలు ఆ రోజు మీకు కనిపించలేవా మొన్న వరంగల్ పెట్టారు ఆ రోజు కోవిడ్ నిబంధనలు కనిపించలేవా ఏది ఈ కోవిడ్ నిబంధనలు ప్రజలు అందరూ గమనిస్తున్నారు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ కోవిడ్ నిబంధనలు పాటించిందా లేదా బీజేపీ మా తెలంగాణ గౌరవ అధ్యక్షులు ఆయన చెప్పిన జాగరణకే ఓన్లీ కోవిడ్ నిబంధనలు మనకి వర్తిస్తాయా మరి మీరు కాకి డ్రెస్ వేసుకున్నారండి ఈ టిఆర్ఎస్ పార్టీలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు కాకి డ్రెస్ వేసుకొని కార్యకర్తలు పనిచేస్తున్నారా మహిళలకు ఇట విలువిస్తలేరు మీరు మహిళలను జుట్టు పట్టుకోలేకపోవడం ఇదెక్కడ ఏ ప్రభుత్వము ఇదెక్కడ రాజ్యాంగంలో ఏది కాక ఇదెక్కడ రాజ్యాంగం ఇది మీ రాజ్యము మొత్తము పోలీస్ రాజ్యమే మొత్తము టీఆర్ఎస్ కార్యకర్తల రాజ్యం అయిపోయింది ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు మరియు మహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లి మున్సిపాలిటీలోని జల్పల్లిలో నిరసన వ్యక్తం చేస్తున్నాము ఇక్కడ మా ప్రజలు గిట్ట మా అక్కలు అన్నదమ్ములు అందరూ పాల్గొన్నారు మా కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు చాలా బాధపడుతున్నారు ఎందుకంటే మా అధ్యక్షుల్ని ఇంత అత్యంత ఒక ఒక ఎంపీ ఒక జాతీయ పార్టీ ఎంపీని ఇలా చేయడం అది ఎంతవరకు సబబు అనేది ఖచ్చితంగా రానున్న రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెంప చెల్లమంటది